कर्नूल जिला यमिगनूर एसबीहेच कॉलनी लो भारी चोरी जरिगिंदी। विज्ञान स्कूल पक्कन निवासम उंटुन्न सिद्धार्थ डिग्री कॉलेज प्रिंसिपल एस कमल सुजात कुटुंब सभ्युलु इंट्लो लेनी संदर्भं चूसी इंट्लो उन्न 21 तुलाल बंगारु आभरणालनु चोरी चेशारु। తిరిగి ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూడగా ఇల్లంతా చిందరవందరగా పడి ఉండి బీరువా తాళాలు తీసి ఉండడంతో అనుమానం వచ్చి బంగారు ఆభరణములు చూడగా కనిపించకపోవడంతో లబోదిబోమంటూ కుటుంబ సభ్యులకు స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు। తక్షణం స్పందించిన పట్టణ సిఐ ప్రభాకర్ రెడ్డి క్లోజ్ టీమ్ను రంగంలోకి దింపి విచారణ చేపట్టారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్బిహెచ్ కాలనీ అంటే ఎక్కువగా ఉద్యోగులు సంపాదన కలిగినటువంటి కుటుంబాలు ఉంటాయని అందుకే ఉన్నత శ్రేణి కుటుంబాలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు। ఎలాగైనా త్వరలోనే దుండగులని పట్టుకుంటామని తెలిపారు। అత్తగారు చనిపోయారని మా మామగారు ఫోన్ చేశారండి। అక్కడికి వెళ్ళాము మేము అందరం ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము, నేను మా హస్బెండ్ ముగ్గురు పిల్లలు వెళ్ళాము। అండ్ సండే మధ్యాహ్నంకి బరిగేళ్ళు అయిపోయింది, మండే వచ్చి ఇల్లు క్లీన్ చేసుకున్నాము। మళ్ళీ ఇంకా మేము అక్కడి నుంచి రాలేదండి, ఈ కర్మకాండ చేశారు కాబట్టి మా హస్బెండ్ అది 11 డేస్ అయిపోయినంత వరకు రాకూడదన్న ఉద్దేశంతో రాకుండా అక్కడే ఉన్నాము। అండ్ ఇవాళ మేము పిల్లలు బట్టలు అవి తీసుకెళ్లాలని చెప్పేసి 11:30కి నేను వచ్చాను। మార్నింగ్ వచ్చి లోపలికి రావాలని వాకిలు ఓపెన్ చేసేసరికి మెష్ డోర్ ఓపెన్ చేశాను। మెష్ డోర్ ఓపెన్ చేసేసరికి మెయిన్ డోరు అది పగలగొట్టి ఉందండి, అది డిస్టర్బ్ అయ్యింది, బాగా దొబ్బేసి ఉన్నారు దాన్ని చూసి ఇంకా లాక్ ఓపెన్ చేసి లోపలికి వచ్చేసరికి బీరువాళ్ళు అన్ని జ్యువెలరీ బాక్స్ అంతా బయట పడేసారు, దాంట్లో ఉన్న ఆర్నమెంట్స్ అన్ని తీసేసుకున్నారు। ఏమేమి పోయినా మేడం జ్యువెలరీ ఒక బ్లాక్ బీడ్స్ చేయిపోయిందండి, లాంగ్ చేయింది ఎన్ని తులాలు ఉంటుంది అది 4.5 తులాస్ ఉందండి। అండ్ 20 జతల కమ్మలు ఉన్నాయండి, అంటే మా పిల్లలవి నావి అందరివి కలిపి ఒక 20 జతలు ఉన్నాయి అయిపోయినాయి। ఇంకా మా చిన్న పాప నామకరణం ప్రజెంటేషన్ వచ్చింది, చిన్న రింగులు ఒక 10 ఉన్నాయి అవి కూడా పోయినాయి। క్యాష్ ఏం లేదండి, పోలేదు 20 తులాలు పోయింది, 20 తులాలు పోయింది। మా హస్బెండ్ ఒక రింగ్ పోయింది, నాది ఒక రింగ్ పోయింది, మా చిన్న బాబుది ఒకటి బ్రాస్లెట్ పోయింది। కేసు పెట్టినారా? పెట్టినామండి, పెట్టినాం అంటే ఇక్కడ చూడంగానే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను ఫస్ట్ పోలీస్ స్టేషన్లో। ఒకవేళ ఇబ్బంది అయితే 100 కాల్ ఫోన్ చేసి సార్ ఇట్లా మేము ఫలాని ఊరికి పోయినాము, నైట్ రాలేము, మా ఇల్లు ఫలానా, మీరు ఎవరినన్నా అబ్జర్వేషన్ పెట్టండి అంటే ఖచ్చితంగా మాకు అనిపిస్తుంది అదలు రాత్రి ఖచ్చితంగా మీరు 100 కాల్ అనేది ఆ బదిలో ఎప్పుడే కాదు ఇలాంటి సమయాలలో కూడా వాడుకోవచ్చు, దయచేసి వాడుకోండి అని కోరుకుంటాను। ఒకటి ఏమంటే బాగా అంతా డబ్బున్న వాళ్ళు ఉన్నట్టున్నారు, వీళ్ళున్నంత కాడికి సీసీ కెమెరాలు దిగించుకుంటే బాగుంటుంది, సీసీ కెమెరాలు చూస్తే ఎక్కడా లేదు, అది ప్రజలలో అవేర్నెస్ వస్తే బాగుంటుంది, ప్రతి సందుకు సీసీ కెమెరా పెట్టాలంటే కొంచెం కష్టం, ఎవరైనా ముందుకు వచ్చే కనుక మేము కూడా దగ్గరుండి మున్సిపాలిటీ కానీ రెవెన్యూ వాళ్ళ ద్వారా కానీ డబ్బులు ఇచ్చి మా పోలీస్ స్టేషన్ పైన కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి మొత్తం టౌన్ అంతా అండర్ సర్వేలెన్స్ ఆఫ్ సీసీ కెమెరాలలో పెడతాం।